హాయ్ అండి, వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు. నేను మీ లక్ష్మీ సుజాత. ఈరోజు మనము వంకాయ పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా నేను ఈ గ్లాస్తో పప్పు తీసుకొని కడిగి పెట్టుకున్నానండి. అలాగే దానికి సరిపడా పచ్చిమిర్చిలు, టమాటో, వంకాయ రెడీగా పెట్టుకున్నాను. పచ్చిమిర్చిని ఇలా విరిచేసి వేసుకోవాలి మధ్యలోకి. మనము కారానికి తగినట్టుగా మనం ఎంత కారం తింటామో అట్లా సరిపడా వేసుకోండి. ఇప్పుడు ఈ వంకాయని కూడా కట్ చేసేసుకొని చూసుకొని పురుగులు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని నీట్గా వేసుకోవాలండి. వంకాయ ఒకవైపు పుచ్చిపోయింది, నేను దాన్ని తీసేస్తున్నాను. తీసేసి మిగతాది వేసుకోవాలి. లేత వంకాయలు అయితే గింజలు లేకుండా బాగా చక్కగా ఉంటుంది. మామూలుగా పిల్లలు కూడా వంకాయ వేశారు అంటే తినరు కదా కొంతమంది పిల్లలు. ఆ గింజలు లేకుండా ఉంటే అసలు వాళ్ళకి మనం వేసామో లేదో కూడా తెలియదు వంకాయ. ఈ టమాటాను కూడా ఇలా కట్ చేసుకొని వేసేసుకోండి. చింతపండు కూడా సరిపడా చింతపండు కూడా వేసేస్తున్నానండి. మామూలుగా నేను పప్పు అనేది గిన్నెలోనే చేస్తాను, కాకపోతే అందరి కోసం అని చెప్పి ఇలా కుక్కర్లో వేస్తున్నాను. నేను ఒకటి పప్పు వేసాను కదా, 3 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. అప్పటికి నా పప్పుకి కరెక్ట్గా సరిపోయింది. లేదు మీకు ఇంకా కొంచెం గట్టిగా పప్పు కావాలి అనుకుంటే 2.5 వేసుకోండి. 4 విజిల్స్ పెట్టుకోండి. పసుపు అండి. ఇప్పుడు మూత పెట్టేసి 4 విజిల్స్ని మనము పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి, మరీ చిన్నగా వద్దు పెద్దగా వద్దు. మీడియం ఫ్లేమ్లో అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా ఈ విధంగా కరెక్ట్గా ఉడికిపోయింది మనకి పప్పు అనేది. దీన్ని ఇప్పుడు పోపు వేసుకోవాలి. స్టవ్ మీద వేరొక బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందామండి. మనకి పోపుకి సరిపడా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది, అంటే దాదాపుగా 2 పెద్ద స్పూన్లు అండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ రెబ్బలు వేసాను. తర్వాత ఒక చిన్న ఆనియన్ని కట్ చేసుకున్నాను. ఒక 2 ఎండుమిరపకాయలు కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు వేసేస్తాను. ఇది కొంచెం చిటపటలు ఆడిన తర్వాత మనము ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఏమేమి వేస్తామో అన్నీ వేసేసుకోవాలండి. ఈ విధంగా పోపుని సిమ్లో పెట్టే మనము బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయ బాగా వేగితే పప్పులో టేస్ట్ బాగుంటుంది. అలా కాకుండా మనం పచ్చి పచ్చిగా వేసామంటే స్మెల్ వేరేలాగా వస్తుంది. చూసారు కదా ఈ విధంగా రెడ్గా వేగనివ్వాలి. ఇప్పుడు మనము పోపు ఈ పప్పులో వేసేసుకోవాలి. ఇందులో నేను సరిపడా ఉప్పు వేసేసుకున్నాను, కళ్ళు ఉప్పు. వేసుకున్న తర్వాత ఇలా రుద్దేసుకోవాలి పప్పుని. ఇంతేనండి, మన వంకాయ పప్పు రెడీ అయిపోయింది. మీకు గట్టిగా కావాలంటే వాటర్ తగ్గిస్తే సరిపోతుంది. ఇప్పుడు క్యారెట్ ఫ్రై అండి. ఈ పప్పులోకి క్యారెట్ ఫ్రై బాగుంటుంది. క్యారెట్ని ముందుగా ఇలా ముక్కలు కోసుకొని కడిగి వాటర్ వేసి ఇలా పెట్టుకున్నాను. నేను ఇంతకుముందు పప్పు ఉడికించాను కదా, అదే కుక్కర్లో సరిపడా వాటర్ వేసేసుకొని క్యారెట్ ముక్కల్ని వేసుకున్నాను.
అందులోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనము క్యారెట్ ఫ్రై అనేది మొత్తము పాన్లోనే చేస్తే మనకి ఆయిల్ అనేది ఎక్కువ కావాలి, గ్యాస్ కూడా ఎక్కువ కావాలి. అలా కాకుండా ఇలా 3 విజిల్స్ పెట్టేసి మనము క్యారెట్ని ఉడికించేసుకున్నామంటే మనకి ఆయిల్ తక్కువ పడుతుంది, ఇంకా త్వరగా రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగా మెత్తగా అంటే మనకి ఎలా కావాలనో అలా వస్తుందండి. ఇప్పుడు పాన్ పెట్టుకున్నాను కదా, కొంచెమే ఆయిల్ వేసుకున్నాను. అదే మనం డైరెక్ట్గా వేపాలి అనుకుంటే మనకి ఆయిల్ అనేది చాలా ఎక్కువ పడుతుందండి. కొద్దిగా ఆవాలు, ఒక వెల్లుల్లిపాయ రెబ్బ వేసాను, అలాగే ఎండుమిరపకాయ, కరివేపాకు వేసాను. ఇప్పుడు వీటిని కొంచెం వేపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత మనము 3 విజిల్స్ పెట్టుకొని క్యారెట్ని ఉడికించుకున్నాం కదా, అవి మొత్తం వాటర్ తీసేసుకోవాలి. తీసేసి ఏదైనా వాటర్ ఉంటాయి కదా కొంచెము, కరెక్ట్గా అయితే పోయలేం కదా, ఆ వాటర్ని పక్కకు తీసేసుకొని ఇలా మనము ఫ్రై చేసుకోవాలి. ఆ వాటర్ వేస్ట్ అయిపోతాయని అనుకోద్దండి, ఎంచక్క వాటిని మనము తాగేయచ్చు కూడా, చాలా టేస్టీగా ఉంటాయి, మనకి బలం కూడా. మనము గ్రీన్ టీ అలా తాగుతాం కదా, అలా సిప్ చేస్తూ తాగేయచ్చు, చాలా బలం ఉంటుంది అందులో. ఇలా సిమ్లో పెట్టేసుకొని ఇంకా కొద్దిసేపు వేపుకుంటూ కలుపుతూ వేపుతూ ఉండాలి, అప్పుడు మనకి ఇలా అవుతుంది. ఇలా వేగిన తర్వాత మనకి సరిపోతుంది అని అనుకుంటే పుట్నాల పొడి వేసుకోవాలండి. నేను మీకు పుట్నాల పొడి చెప్పాను కదా, ఎండు కొబ్బరి, ఎండు మిరపకాయలు, ఉప్పు, వెల్లుల్లిపాయ, పప్పులు వేసుకొని మిక్సీ పట్టిన పౌడర్ అండి ఇది. ఇది వేసేసుకొని కలిపెట్టుకొని ఆపేసుకున్నామంటే, స్టవ్ కట్ చేసామంటే మనము ఈ ఫ్రై అయిపోయింది అని అర్థము. ఇంతేనండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.